ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉప దేవాలయం అయిన శ్రీ కుంకులమ్మ అమ్మవారు కుంకుడు చెట్లులో స్వయంభుగా వెలసి భక్తుల కోర్కెలు నెరవేర్చే అమ్మవారిగా కొనియాడుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ శరన్నవరాత్రులు కుంకులమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజులో శ్రీ బాలా త్రిపుర సుందరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంలో కుంకులమ్మ మాల ధారణ చేసుకుని నవరాత్రుల అత్యంతగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసుకుంటున్న భక్తులు గ్రామస్థులు. ఈ మాలధారణ చేసుకుని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో స్మరించడం వలన తమ కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నవరాత్రులు సందర్భంగా అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చు భక్తులకు మాలధరణ ధరించే స్వాములకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులు తగిన అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలా ఎందుకు చేసుకుంటారంటే వారికి ప్రయాణంలో కష్టనష్టాలు కానీ ప్రమాదాలు కానీ ఉండవని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఆశీర్వాదశుద్ధ పాడ్యం లగాయతూ దశమి వరకు అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు అనగా శరన్నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారికి ప్రతి రోజు కూడా విశేష అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా అమ్మవారిని దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు వివాహం కానీ వివాహం కానీ సంతానం లేని సంతానం కలిగి కలుగుతుందని భక్తుల విశ్వాసం. జై కుంకులమ్మ తల్లి. ఈ దసరా ఉత్సవాలకి భవానీ మాలలో కుంకులమ్మ తల్లి మాలలో ఈ 13 రోజులు కూడా కంపల్సరిగా రెగ్యులర్గా 20 సంవత్సరాల నుంచి మేము వేస్తూనే ఉన్నాము. ఈ అమ్మవారి మాల వేసుకున్నా కానించి కూడా మాకంతా కూడా బాగా జరుగుతుంది. అన్ని పనులు కూడా ఏది అనుకున్నా కానీ పిలిచే పలికే తల్లిగా ఈ కుంకులమ్మ తల్లి ఇక్కడ అన్ని విధాలుగా కూడా మంచిగా మాకు ఏది అనుకుంటే అది జరిగే విధంగా జరుగుతూ ఉంటాయి. అందుకని మేము కంపల్సరిగా ఎప్పుడు కూడా మాల ఈ దసరాలు కంపల్సరిగా రెగ్యులర్గా వేస్తూనే ఉంటాం. 20 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాము. ఇంకా కంపల్సరిగా వేస్తూనే ఉంటాం ఈ మాల. మన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కుంకులమ్మ రేణుకాదేవి అమ్మగారు చాలా పుణ్యక్షేత్రం ఇది. మేము గత 3 సంవత్సరాల నుంచి మా వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటున్నారు. వాళ్ళకి చాలా మంచి జరిగింది. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. చాలా మహిమగల అమ్మవారి ఇవి. అలాగే ఈ సంవత్సరం ఏటా ప్రతి ఏటా 2-3 వేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం మేము 9 మంది వేసుకుంటున్నాం. మేము మా అదృష్టం ఏంటంటే మా ద్వారకా తిరుమల పక్కన ఉన్న గొల్లగూడెం గ్రామం మాది. ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది గొల్లగూడెం గ్రామం. ఈ ద్వారకా తిరుమల పక్కన ఉండడం మా గ్రామం ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే మా గ్రామం దగ్గరలో ఈ అమ్మవారు ఉండడం కూడా మేము చాలా చేసుకున్న అదృష్టం. ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా వీలైనంత త్వరగా మేము వేసుకోవడం కాకుండా ఇక మాతో పాటు ఇక చాలా మందితో కూడా మాల వేయించడానికి వచ్చాం. ఎందుకంటే ఈ మహిమగల అమ్మవారు ఇవి సత్యమైన అమ్మవారు.